రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. జగన్ బెయిల్ రద్దు కేసులో సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణలో జాప్యం సరికాదంటూ కూడా సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. విచారణ జాప్యం వాయిదాలకు కారణం ఎవరంటూ కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సొలిసిటరీ జనరల్ తుషార్ మెహతాను కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. తాము బాధ్యతలు కాదంటూ కూడా సిబిఐ తెలపడం జరిగింది. సిబిఐ నిందితులు కుమ్మక్కయ్యారంటూ కూడా రఘురామ్ లాయర్ ఆరోపిస్తున్న పరిస్థితులు కూడా అక్కడ చోటు చేసుకున్నాయి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్ను కొట్టివేయాలన్న అభ్యర్థనలు సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎంపీ రఘురామకు వ్యతిరేకంగా అనర్హత పిటిషన్ వేసేందుకు ఆయన బెయిల్ రద్దు పిటిషన్ వేశారంటూ కూడా జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్కి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఈ కేసులో తాము రాజకీయ పరమైన అంశాల జోలికి పోవడం లేదని, కేవలం న్యాయపరమైన అంశాలని మాత్రమే పరిశీలిస్తామంటూ కూడా సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. కేదాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్లాన్ దీపిక, అంటే బెయిల్ రద్దుతో పాటు కేసులు త్వరితగతిన విచారణ పూర్తి చేసి పూర్తి చేయాలి అనేది ప్రధాన రఘురామకృష్ణరాజు గారు ప్రధాన డిమాండ్. ఎందుకంటే 10 ఏళ్ళు అవుతుంది, 2013 సెప్టెంబర్ లో ఆయన బెయిల్ మీద వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద వచ్చారండి. ఇప్పుడు దాదాపు 10 ఏళ్ళు అవుతుంది ఈ డిశ్చార్జ్ పిటిషన్స్. దీని కారణంగా విచారణ దాదాపు 3000 పైగా డిశ్చార్జ్ పిటిషన్స్ చేశారు. అందువల్ల ఆ కేసుల విచారణ అనేది చాలా జాప్యం, ఇప్పటికే 10 ఏళ్ళు గడిచిపోయింది, జాప్యం అవుతుంది. కాబట్టి ఆ విచారణ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి తెలుగు రాష్ట్రాలు కాకుండా వేరే రాష్ట్రాలకు బదిలీ చేయాలి అని చెప్పి కూడా రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే దాని మీద నవంబర్ నెలలో సుప్రీంకోర్టులో తొలుత విచారణకు వచ్చింది 24. అప్పుడు కోర్టు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అప్పుడు కూడా జగన్ గారి తరఫున న్యాయవాదులు ఏంటంటే ఇది పొలిటికల్ కాన్సెప్ట్ లో దృష్టిలో పెట్టుకుని వేశారు. యాక్చువల్ గా రఘురామకృష్ణరాజు గారు అనే వాళ్ళు, అంటే వైసీపీ మా పార్టీ ఎంపీ, కానీ మేము కొన్ని కారణాల వల్ల ఆయన సస్పెండ్ చేయడం, తర్వాత ఆయన్ని అనర్హుడిగా ప్రకటించాలంటూ స్పీకర్ గారికి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఇది ఆ రకంగానే పిటిషన్ దాఖలు చేశారు రఘురామకృష్ణరాజు గారు అని చెప్తే, సో అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే
నోటీసు అంటే మళ్ళీ కేసును వాయిదా వేస్తూ జగన్ గారికి నోటీసు కూడా, ఎవరైతే జగన్ గారు సిబిఐ ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేస్తూ కేసును ఇప్పుడు వాయిదా వేశారు. ఇవాళ మళ్ళీ విచారణకు వచ్చింది. ఇప్పుడు మొన్న నోటీస్ జారీ చేశారు కాబట్టి ఇప్పుడు జగన్ గారు తప్పు న్యాయవాదులు కౌంటర్ వేశారు. ఏంటంటే ఇందులో ప్రధానంగా అదే మళ్ళీ అయ్యే డిమాండ్స్, రఘురామకృష్ణరాజు గారు రాజకీయ ఉద్దేశాలతో ఈ పిటిషన్ దాఖలు చేశారు, ఆయన మీద అనర్హత వేటు వేయడానికి మేము స్పీకర్ కి లెటర్ ఇవ్వడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వేశారు అని చెప్పారు. సో దాని మీద ధర్మాసనం ఏంటంటే మేము రాజకీయ పరమైన అంశాల జోలికి వెళ్ళడం లేదు, కేవలం న్యాయపరమైన అంశాలనే పరిశీలిస్తున్నాం అని చెప్పి ఆ రకంగా స్పష్టం చేసి, అంటే రఘురామకృష్ణరాజు గారు పిటిషన్ కొట్టేయాలని జగన్ గారు అంటే అసలు అర్హత విచారణకు అర్హత లేదు కొట్టేయాలన్నా, మేము కొట్టేయకుండా కోర్టు ఏమైంది మేము రాజకీయ పరమైన అంశాల జోలికి వెళ్ళడానికి కేవలం న్యాయపరమైన అంశాలని పరిశీలిస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. మీకు అర్థమవుతుంది ఎందుకంటే కదా 10 ఏళ్ల పాటు ఇప్పుడు 2013 నుంచి బెయిల్ మీద ఉన్న 10 ఏళ్ల నుంచి కేసులు ముందుకు పోవట్లేదు, అందుకని న్యాయపరమైన అంశాల దాని మీదనే మళ్ళీ కోర్టు సిబిఐని కూడా ప్రశ్నించింది. మరి ఎందుకు ఇన్నిసార్లు వాయిదా పడుతుంది, ఇంత ఎందుకు జాప్యం అవుతుంది అంటే విచారణల జాప్యంలో కానీ వాయిదాలకు తమ సంబంధం లేదని న్యాయవాది అంటే సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు చెప్పారంట. మరి ఎవరికి కారణం, జాప్యానికి కారణం అనే క్వశ్చన్కి మరి ఎవరికైనా వస్తుంది? ధర్మాసనం కూడా అదే ప్రశ్నించినట్టు సమాచారం, మరి దీనికి సంబంధించిన లేకపోతే మరి వేరే ఎవరికి సంబంధం ఉంటుంది అని చెప్పి ప్రశ్నించారు. అయితే అప్పుడు మనకు వచ్చిన సమాచారం ఏంటంటే రఘురాము గారి తరఫున న్యాయవాది అని అంటే మరి ఇప్పుడు సిబిఐ కూడా మరి దాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చూడాలిగా, జరగట్లేదు కదా. మరి ఇప్పుడు జగన్ గారి తరఫున న్యాయవాదులు ఏం వాదిస్తారో అదే అభిప్రాయం సిబిఐ వ్యక్తం చేస్తుంది కాబట్టి వీళ్ళిద్దరం ఒకటేనా అనే అభిప్రాయాన్ని వచ్చే విధంగా రఘురామకృష్ణరాజు గారి తరఫు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లినట్టుగా సమాచారం. మొత్తం మీద ఈ వాదనలు ప్రతివాదన విన్న తర్వాత కేసుని ఏప్రిల్కి వాయిదా, అదే ఇక్కడ ఒక ఇచ్చాం మనకి నవంబర్లో సుప్రీంకోర్టు సిజేఐ గారు ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఇచ్చారు, అన్ని రాష్ట్రాల హైకోర్టులకు ఇచ్చారు, ఎంపీలు ఎమ్మెల్యేలకు మించిన కేసులకు సంబంధించి ఒక నిర్దిష్టమైన ఒక గైడ్ లైన్స్ రూపొందిస్తూ ఈ త్వరితగతిన అయ్యే విధంగా మీరు మానిటర్ చేయండి, హైకోర్టులు మానిటరింగ్ చేయండి అని చెప్తూ ఒక డైరెక్షన్ సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకు ఇచ్చింది. దాని మీద తెలంగాణ హైకోర్టు సుమోటోగా సుప్రీంకోర్టు ఆదేశాలు పరిగణన తీసుకొని ఆ తెలంగాణ హైకోర్టు కూడా ఈ కేసులో త్వరితగతిని పరిశీలిస్తుంది. అంటే తెలంగాణ పరిధిలో ఎన్నిక ఎంపీ ఎమ్మెల్యే మీద కేసులకు సంబంధించి ఇప్పుడు దాదాపు 50 కేసుల వరకు కూడా ఉన్నట్టుగా ఇప్పుడుకున్న సమాచారం ప్రకారం. సో వాటి త్వరితగతిని పరిశీలించి తెలంగాణ హైకోర్టు మొన్న డిసెంబర్ 15 కొన్ని గైడ్ లైన్స్ జారీ చేసిందంట. సో అందుకే సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఎలానూ కొన్ని గైడ్ లైన్ అదే విషయంలో ఈయన కూడా చెప్పాడు ఏంటంటే ఎవరైతే మన జగన్ గారి తరఫున ముకుల్ రోహ్తగి గారు మాట్లాడారు ఆయన కూడా ఏంటంటే హైకోర్టు గత డిసెంబర్లో ఇలా గైడ్ లైన్స్ ఇచ్చింది కాబట్టి మీరు 3 నెలలు ఆగాలన్నట్టుగా రోహ్తగి గారు కోరారంట. సో మొత్తం మీద ధర్మాసనం ఏంటంటే హైకోర్టు చూద్దాం, మరి హైకోర్టు కూడా ఎట్లయినా కొన్ని డైరెక్షన్ ఇచ్చింది కాబట్టి చూద్దాం అని చెప్పి ఆ కేసు విచారణను ఏప్రిల్ కు వాయిదా వేసింది. దీపిక, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.